అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో శ్రావణమాసం పూజా కిట్ గురించి వీడియో చేయబోతున్నానండి. అంటే శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి, సో అమ్మవారి పూజకి వాడే మంగళకరమైన వస్తువులు ఏమేం కావాలి అని చూపించబోతున్నాను. నేనైతే పూజా వస్తువులన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టానండి. ఫస్ట్గా మనకి ఏ పూజలోనైనా ముఖ్యంగా ఉపయోగించేటివి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు కదండి. సో ఇక్కడ పసుపు కుంకుమలతో స్టార్ట్ చేస్తున్నాను. అలా పసుపు కుంకుమ ప్యాకెట్స్లోనైనా కానీ విడిగా గిన్నెల్లోనే కానీ ఎలా తీసుకున్నా పర్లేదు. నెక్స్ట్ అక్షింతలు, పసుపు కలిపిన అక్షింతలు, నెక్స్ట్ కుంకుమ కలిపిన అక్షింతలు, అలా రెడ్ కలర్లో ఉన్న ఇవి కుంకుమ కలిపిన అక్షింతలు. నెక్స్ట్ ఇక్కడ పసుపు కొమ్మలు. ఈ పసుపు కొమ్మలు నేను 108 అయితే తీసుకున్నానండి. వరలక్ష్మి వ్రతంకి, ఏదైనా లక్ష్మీ పూజలకి అష్టోత్తర శతనామావళి చదువుతాం కదండి, సో అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడానికి 108 పసుపు కొమ్మలు, పిలుకులు వచ్చిన పసుపు కొమ్మలు అయితే ఇంకా మంచిది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవి తామర గింజలండి. లక్ష్మీదేవి పద్మం నుండి వికసించింది కాబట్టి ఆ అమ్మవారికి తామర పూలన్నా తామర గింజలన్నా అత్యంత ప్రీతికరమండి. సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి ఆ సముద్ర గర్భంలో లభించే ప్రతి వస్తువు అమ్మవారికి చాలా ఇష్టమని చెప్తుంటారు. ఇవి లక్ష్మీ గవ్వలు అండి. సో ఈ లక్ష్మీ గవ్వలు పూజా గదిలో ఉంటే చాలా మంచిది. అండ్ ఇక్కడ గోమతి చక్రాలు, ఇవి కూడా సముద్ర గర్భం నుండి వచ్చినవే కాబట్టి విష్ణుమూర్తికి చాలా ఇష్టమండి, అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమని చెప్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఇక్కడ ముత్యాలు, ఈ ముత్యాలు కూడా సముద్రంలో నుండి వచ్చినవే కాబట్టి అవి కూడా అమ్మవారికి ఇష్టం. నెక్స్ట్ ఈ చిన్నగా కనిపిస్తున్న ఇవి శ్రీఫలాలండి, అంటే కొబ్బరికాయల్లాగా. సో ఇవి నేను ఒక 5 తీసుకున్నాను. ఇవి ఏ పూజా స్టోర్లోనైనా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కదండి. అలంకారం అమ్మవారికి ఎంత ఇష్టమో అంతకంటే సుగంధ పరిమళాలంటే అమ్మకి చాలా ఇష్టం. సో ఇక్కడ జవ్వాదు పౌడర్ అండి. ఈ జవ్వాదు జస్ట్ 20 పూజా స్టోర్లలోనే దొరుకుతుంది. అండ్ చిటికెడు, మనం పూజ చేసే వస్తువులన్నింటిపైన చిటికెడు చల్లినా, అండ్ మనము దీపం వెలిగిస్తుంటాం కదండి, ఆ దీపం వెలిగించిన ఆయిల్లో చిటికెడు వేస్తే పూజ అయిపోయిన తర్వాత కూడా మన ఇల్లు ఎంత చక్కని వాసన వస్తుందో అండి. ఒకసారి ఈసారి పూజలో మీరు ఇది వేసి ట్రై చేయండి, ఇల్లంతా కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి చిట్టి గాజులు అండి. ఈ చిట్టి గాజులు ముఖ్యంగా అష్టోత్తర శతనామావళి చదువుకోవడానికి ఉపయోగిస్తుంటారు 108 చిట్టి గాజులతో. సో ఇక్కడ నేను 3 ఆఫ్ కలర్స్ తీసుకున్నాను. అమ్మవారికి పసుపు, కుంకుమ అన్నట్టుగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ 3 కలర్స్ తీసుకున్నానండి. అండ్ జస్ట్ ఒక్క సెట్ 108 ఒక రింగ్కి నాకు 40 నేను తీసుకున్నానండి పూజా స్టోర్లో. అలా 3 కలర్స్, ఎందుకంటే 108 ఒక దాంట్లో రావచ్చు ఎక్కువ తక్కువ అయినా కూడా. సో ఇలా 3 కలర్స్ ఉంటే అమ్మవారి పూజకి బాగుంటుంది అని చెప్పేసి 3 ఆఫ్ కలర్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇవి గురివింద గింజలండి. ఈ గురివింద గింజలతో కూడా అష్టోత్తరం చేసుకోవచ్చు అమ్మవారి పూజకి, లేదంటే పూజా గదిలో అయినా బీరువాలో అయినా కూడా గురివింద గింజల్ని పెట్టుకోవచ్చండి. ఇక్కడ నెక్స్ట్ 108 లోటస్ ఫ్లవర్స్ అండి. ఇది రీసెంట్గా నేను లాస్ట్ వీక్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నవి. సో ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతంకి మనం అమ్మవారికి కుంకుమ పూజ పూలతోని గాజులతోని అలా అష్టోత్తరం చెప్పుకుంటూ పూజ చేసుకుంటాం కదండి. సో 108 అమ్మవారి నామాలు చెప్పుకుంటూ ఒక్కొక్క పుష్పం అమ్మవారి దగ్గర పెడుతూ పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా 108 అయితే తెప్పించుకున్నానండి మీషోలో. 330 ఏమో పడిందండి. చాలా బాగున్నాయి నిజంగా, క్వాలిటీ కూడా చూడడానికి రియల్ గోల్డ్ ఫ్లవర్స్లా అనిపిస్తుంది. ఎందుకంటే 108 రియల్ లోటస్ ఫ్లవర్స్ తీసుకురావడం కుదరకపోయినా ఇలా తామర పూలతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది అని చెప్పి నేను తెప్పించుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ కాయిన్స్ అండి. ధనలక్ష్మి అని అంటారు కదండి, ఎక్కడ డబ్బు నిల్వ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని.
సో ఇక్కడ అమ్మవారికి కాయిన్స్ ఇవి కూడా 108 కాయిన్స్ అండి సేమ్ అమ్మవారి అష్టోత్తరం అమ్మవారి 108 నామాలు చెప్తూ ఒక్కొక్క కాయిన్ అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి అండ్ అమ్మవారి పూజలో నార్మల్గా గణపతి పూజలో ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేస్తుంటాం కదండి సో ఒకటి విఘ్నేశ్వరుడి కాయిన్ నెక్స్ట్ ఇంకొకటి అమ్మవారి కాయిన్ ఇక్కడ చూడండి ఈ మహాలక్ష్మి అమ్మవారి కాయిన్ మాకు చార్మినార్ దగ్గర దీపావళి టైంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారండి సో ఆ టైంలో నాకు అమ్మవారి దగ్గర తీసుకున్న కాయిన్ అండి ఇలా విఘ్నేశ్వరుడి కాయిన్ అమ్మవారి కాయిన్ అండి ఇవి సో నెక్స్ట్ అమ్మవారి పటాలకి నార్మల్గా కాసుల మాల వేస్తుంటారు కదండి సో ఇలా నేనైతే అమ్మవారి కాయిన్స్ మాల చేశాను అండ్ లాస్ట్ ఇక్కడ నేను రీసెంట్గా అమ్మవారి కామాక్షి దీపం తీసుకొచ్చానండి మొదటి శ్రావణ శుక్రవారం అమ్మవారికి పసుపు కొమ్మలతో కామాక్షి దీపం పెట్టుకొని పూజ కూడా చేసుకున్నాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ఒకసారి ప్లీజ్ ఆ వీడియో కూడా చెక్ చేయండి అండ్ ఇదండి నేను శ్రావణ మాసంలో అమ్మవారి పూజ కోసం రెడీగా పెట్టుకున్న అన్ని మంగళకరమైన వస్తువులు సో వీటన్నిటితో కలిసి రెండో శ్రావణ శుక్రవారం పూజ చేసుకోబోతున్నాను మరిన్ని పూజా వీడియోలు చూడడం కోసం ప్లీజ్ నా వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి